లక్ష్యుల విషయం 2017కి ఘనంగా స్వాగతం పలికారు. నిన్న ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అయితే ఇస్తాంబుల్లో ఒక దారుణం జరిగింది, దాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. ఇస్తాంబుల్ నైట్ క్లబ్లో కాల్పులు జరిగి 35 మంది మరణించి అనేక మంది గాయపడిన వార్త. అక్కడ సంబరాలు వేడుకలు జరుగుతూ ఉండగా ఈ ఘోరం జరిగింది. ఇక నోట్ల రద్దు తర్వాత 50 రోజుల సమయం అడిగిన ప్రధానమంత్రి 50 రోజులు పూర్తయిన తర్వాత నిన్న మళ్లీ నేషన్ అడ్రస్ చేశారు. అయితే ఏం చెప్తారు, 50 రోజుల కష్టాలు 50 రోజుల తర్వాత తగ్గుతాయన్నారు, అక్రమాల కష్టాలు పెరుగుతాయన్నారు. ఆ దిశగా వారి ప్రసంగం ఉంటుందా, లేకపోతే సంచలనాలు ఉంటాయని కొంతమంది, లేకపోతే ఏ సంచలనం ఉండకపోవచ్చు అని కొంతమంది అంచనా వేశారు. కానీ దాదాపుగా చప్పగా సాగింది, ఒక మినీ బడ్జెట్ ప్రసంగంలా సాగిందనే సర్వత్ర ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ రీతిగానే ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేశాయి. అంటే ఎటువంటి మేళ్లు జరుగుతాయి అనే దానికి క్లారిటీ లేదు. ఇప్పటిదాకా ఏ లక్ష్యం కోసం అయితే నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. అలాగే అక్రమార్తలకు ఏ రకమైన శిక్షలు ఉంటాయనే దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. అతి కఠినమైన బినామీ చట్టం ఏ రకంగా ఉంటుంది దాని గురించి కూడా ప్రధాని ప్రస్తావించడం కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అంశాల మీద మనం ఇవాళ లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, ఎన్నికల్లో పెద్దిరెడ్డి గారు, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు, ఏ జీవన్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, జంధ్యాల రవిశంకర్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది జాయిన్ అవుతున్నారు. రైట్, ముందుగా మన అతిథులు ఎన్టీవీ వ్యూవర్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలతో చర్చ ప్రారంభిస్తారు. రఘునాథ్ బాబు గారు, ఎన్టీవీ వీక్షకులకి 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎన్టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్ష మహాశయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ శుభం కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఎన్టీవీ ప్రేక్షకులకు మరియు తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్ర ప్రజలకి, అలాగే ఎన్టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రవిశంకర్ గారు, విత్ యూ ఓన్లీ, 50 రోజుల తర్వాత ఏదో జరుగుతుంది అని ఆశగా ఎదురు చూసిన భారతీయుల మీద ప్రధాని ప్రసంగం నీళ్లు చల్లిందా? సరే, కొన్ని పేపర్లు చూస్తే మనిపించారు, అట్లా రాశారు, సరే అట్లా అనుకోకపోయినా ఉసూరు మనిపించారా కనీసం? మామూలుగా మనం పూర్వం ఒక మతక సామెత ఉండేది, ఏనుగు ఏనుగు అని, ఏనుగు వచ్చి ఏదో చేస్తుందంటే ఏదో చేసిందని ఒక సామెత. ఈయన స్పీచ్ టోటల్గా ఏంటంటే, అంటే సరే బడ్జెట్ స్పీచ్ ప్రీ బడ్జెట్ స్పీచ్ ఇవన్నీ ఏమైనా కూడా నిశ్చితంగా విమర్శించాలి అంటే, ఆల్రెడీ యూపీఏ ఉన్నవి, జననీ సురక్ష యోజన, జన్ధన యోజన, లేకపోతేనేమో రూరల్ ఫార్మింగ్ లేబర్కి ఇవి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఎర్లియర్ ఉన్న వాటిని అప్పటిదాకా పక్కన పెట్టి ఉన్నట్టు నేను చేశానని తీసుకొస్తున్నారు ఆయన. రెండోది, అసలు రిజర్వ్ బ్యాంక్ చేయాల్సిన పని, ఫైనాన్స్ మినిస్టర్ చేయాల్సిన పని, అసలు రిజర్వ్ బ్యాంక్ అనౌన్స్ చేయాల్సిన బ్యాంకింగ్ వ్యవస్థలు, వాటిలో ఇంట్రెస్ట్ రేట్లు, ప్రతి 6 నెలలకి ఇంట్రెస్ట్ రేట్లు పైకోక ఎందుక తగ్గడం తరగడం అనేది జరుగుతూ ఉంటాయి. రెపో రేట్లు గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటుంటాం. ఇవన్నీ మొత్తం కలిపి ఏంటంటే, టోటల్గా ఆయన చేసింది అక్కడ ఏమీ లేదు. ఫైనల్గా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు అందరూ ఎదురు చూసింది ఏంటంటే డిమానిటైజేషన్. ఏమన్నారు ఆయన, ధీరే 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 జాయగా అని ఒక సభలో చెప్పారు. ఫస్ట్ ఇది లేకపోతే నన్ను ఉరేయండి, లేకపోతే నన్ను తగలబెట్టండి, ఇది చేయలేకపోతే 50 రోజుల తర్వాత అని. ఆయన ఎక్కడ నేను రిజైన్ చేస్తాను వెళ్ళిపోతాను అని చెప్పాలి, చాలా జాగ్రత్త చెప్పారు. మీరు చంపండి, నన్ను ఉరేయండి, లేకపోతే శిక్ష వేయండి అని. ఎవరు చేయలేరు కదా, శిక్షలు ఎవరు వేయలేరు, ఊరే ఎవరు వేయలేరు, చంపలేరు, ఏం చేయలేరు. అందుకని చాలా జాగ్రత్తగా చెప్పుకున్నాడు. చెప్పుకుని ఫైనల్గా 50 రోజుల తర్వాత ఏం చేయాలి, 50 రోజుల తర్వాత మీరు కష్టాలు పడిన దానికి మీ పెయిన్కి గొప్పగా మీ అందరూ భరించారు అన్నాడు. భరించారు, నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని, భరించి పెయిన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా అంతకంటే దారుణం ఏంటంటే, ఇది భరించారు అని నాతో ఉన్నారు. ఎవరున్నారండి నాతో? మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ప్రజలు ఉన్నారని చెప్పి 125 కోట్లు, 125 కోట్లలో నిజంగా మాట్లాడితే 1 కోటి మందికి జన్ధన యోజన ఉంటే అన్ని అకౌంట్లోకి 2.5 లక్షల రూపాయలు ఆల్రెడీ డిపాజిట్ అయిపోయినాయి, వేరే వాళ్ళ అకౌంట్లో చేరిపోయినాయి అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా. ఈ చెప్పుకుంటున్నప్పుడు అంటే ఎంత పోయింది, 800 లక్షల కోట్లు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. అసలు బ్లాక్ మనీ గురించి ఎందుకు మాట్లాడలేదు? వస్తాయి బ్యాంకుల్లో, వస్తాయి బ్యాంకులకి. ఏమో నువ్వు అసలు బ్యాంకుల గురించే మాట్లాడట్లేదు, బ్యాంకుది కూడా నువ్వే మాట్లాడుతూ బ్యాంకుల్లోకి వస్తాయి. వచ్చినప్పుడు లెక్క పెడతాం అంటాడు. అసలు వచ్చినప్పుడు లెక్క పెట్టడం ఏంటి, నువ్వు అడిగిన 1500 లక్షల కోట్లు ఆల్రెడీ బ్యాంకుల్లోకి వచ్చేసాయని చెప్పి నువ్వు సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేసేసావు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి ఇంకెప్పుడు తెలుస్తావు, ఎప్పుడు ఏ విధంగా తెలుస్తావు? నువ్వు పరిపాలిస్తున్న కాశ్మీర్లో 47% ఫేక్ కరెన్సీ లోపలికి బ్యాంకుల్లోకి వచ్చేసిందని చెప్పి
ప్రపంచమంతా తెలుసు మొత్తం అనౌన్స్మెంట్ దేశమంతా వచ్చింది నువ్వు దాని గురించి ఏం చేసావో కూడా మాట్లాడట్లే వస్తాయి చేస్తాయి పూర్తిగా ఇంకా మళ్ళీ కలిసి సహకార బ్యాంకులు సహకార బ్యాంకులు కుయ్యో మర్రో అని పోతున్నాయి అని చెప్పి సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ కి రిఫర్ చేస్తూ సహకార బ్యాంకులను నువ్వు ఎందుకు సప్రెస్ చేసావు అని చెప్పి ఒక పక్కన హుకుం జారీ చేసి గ్రౌండ్స్ ఫ్రేమ్ చేసి కాన్స్టిట్యూషన్ బెంచ్ లో ఆర్గ్యూ చేయాల్సిన పాయింట్ని ఫ్రేమ్ చేస్తే ఆ సహకార బ్యాంకుల్ని అక్కడికి వెళ్ళి డిపాజిట్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా బ్యాంకుల్లో అదే సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు వస్తే ఇట్ ఈస్ సో నాచురల్ దట్ దే కెన్ అడ్వాన్స్ లోన్స్ వాటిని చేయకుండా ఇక్కడి నుంచి నాబార్డుకి ఇచ్చి నాబార్డులో నుంచి వాళ్ళ ద్వారా లోన్లు ఇస్తానంటాడు అసలు ఎంత విచిత్రమైన ఒక ప్రధానమంత్రి చేయాల్సిన ప్రసంగమే కాదు ప్రధానమంత్రి కాదు కదా సాధారణమైన ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఒక స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా చేయడు దాంట్లో పైగా నువ్వు పార్లమెంట్ లోకి 20 రోజుల పాటు లోపల వెళ్లకుండా నువ్వు మాట్లాడాల్సిన అక్కడేం మాట్లాడకుండా ప్రజల్లో చుట్టుపక్కలంతా యూపీలోను హర్యానాలోను పంజాబ్లోను ఎక్కడెక్కడొక్కడెక్కడ తిరుగుతూ పార్లమెంట్ గోడలతో లోపల రాకుండా మాట్లాడి పార్లమెంట్లో చెప్పాల్సిన బడ్జెట్ని ఏమో బయట చెప్తావు పార్లమెంట్లో చెప్పాల్సిన బడ్జెట్ మీరు అసలు మీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాలి ఈ బడ్జెట్ సుమారుగా 50% లీక్ అయిపోయింది మీ బడ్జెట్ లీక్ చేస్తే ఏంటి అసలు బడ్జెట్ లీక్ చేస్తే గతంలో ఒకసారి ఎన్టీ రామారావు గారు ఏం చేశారు తెలుసు కదా 28 మంత్రులు పెద్దిరెడ్డి గారు ఆ టైంలో ఉన్నారు 28 మంత్రులు ఒక్కసారి తీసేసి ఆయన ఒక్కడే పెట్టుకున్నాడు అందరినీ తీసేసి మీరు ఒక్కడే ఉండండి మీరు కాదంటే కదా ఈ రిజర్వ్ బ్యాంకుని తీసేయండి అన్ని వ్యవస్థలను తీసేయండి అందరు మంత్రులు తీసేయండి మీరే ఉండండి మాట్లాడదాం మిగతా అంశాలు జీవన్ రెడ్డి గారు మీకు ఏమనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్ అంటే చాలా మంది ఎదురు చూశారు చాలా మంది ఈ 50 రోజులు ఇబ్బందులు పడ్డవారు ఎదురు చూశారు ముఖ్యంగా కనీసం ఇవాళ నుంచి ఆంక్షలు ఉండవు ఎవరికి ఎంత డబ్బులు కావాలంటే వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళు తీసుకోవచ్చు లేకపోతే 100% ఏటీఎంలు పనిచేస్తాయి ఇట్లాంటి ఏమన్నా ప్రధానమంత్రి నోటు నుంచి వస్తాయని ఎదురు చూసిన వాళ్ళకి నిరాశనా అంటే ఇప్పుడు గౌరవ ప్రధాని గారు ఏం చెప్పారంటే యుద్ధం ఆగదు 50 రోజులతోనే అంతమయ్యేది కాదు ఇంకా కంటిన్యూస్ గా ఉంటది గతంలో చెప్పింది 50 రోజుల వరకు కష్టాలు లేకుండా చేస్తామన్న మాటకు నిన్న సమాధానం చెప్పకుండా ఇతర అంశాలపై పేద బడుగు బలైన వర్గాలకు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది ఇప్పుడు ఇది ఏదైతే ఈ సంఘటనలు ఉన్నాయో ఇప్పుడు తీవ్రవాదం కానీ అవినీతి కానీ నల్లధనం కానీ నక్సలిజం కానీ ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినాయి కావు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గడిచిన 70 సంవత్సరాలు జమైన దీని అంతా తీయాలంటే 50 రోజులు సరిపోదు 50 రోజుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలు ఇక్కట్లు పాలు కాకుండా సామాన్య ప్రజలు జనం రోడ్డు మీద రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తానని చెప్పినారు దాంతోపాటు పేద బడుగు బలైన వర్గాల కోసం గరీబ్ కళ్యాణ్ అనే అట్లాంటి పథకాల ద్వారా పేద బడుగు బలైన వర్గాల ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని దాంట్లో భాగంగానే కొన్ని పథకాలను ఆయన ఇవ్వడం జరిగింది నిన్న గర్భిణీ స్త్రీలకు 6,000 రూపాయలు ఇవ్వడం అంటే ఇప్పుడు ఏ పథకాలైనా ఋషి గారు ఈ దేశంలో ఏ పథకాలైనా ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో 200 పింఛన్లు ఇచ్చారు దానికి 500 పెంచి 1,000 రూపాయలు ఇచ్చాం ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో నీళ్లు ఇచ్చారు సరైన నీళ్లు ఇవ్వకపోతే ఇవాళ వాటర్ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ నీళ్లు ఇస్తా ఉన్నాం వాటర్ గిడ్డు ద్వారా 40,000 కోట్లు పెట్టి ఏ పథకమైనా ఉంటుంది ఆ పథకాన్ని మేలు రకంగా చేసి ఇవ్వడమే పాలకులు చేసేది బెటర్మెంట్ చేసి ఇవ్వడమే పాలకులు చేయాల్సింది దాంట్లో భాగంగా పేద బడుగు బలైన వర్గాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 10,000 15,000 ఎంప్లాయీస్ ఉండి గతంలో రుణం పొందలేని వారు ఆ రుణంలో 4% 3% తగ్గించి గతంలో 9% రుణం ఉంటే అంటే రూపాయికి రుణం ఉంటే చారణకు రుణం దొరికే విధంగా గృహ నిర్మాణాలకు ఇండ్లకు అదేవిధంగా గృహ నిర్మాణాలకు 2 పథకాలను ప్రవేశపెట్టబోతామని చెప్పి చెప్పడం అంటే ఏమైతే ఈ దేశం బాగుపడితే ఈ అవినీతిమయం పోతే ఈ నల్లధనం బ్యాంకులలోకి వస్తే ఇప్పుడు నల్లధనం పూర్తిగా లేదనడానికి లేదు రవిశంకర్ జంధ్యాల గారు చెప్పినట్టుగా ఈ 14 లక్షల కోట్లు ఏవైతే వచ్చినాయో అదంతా టోటల్ బయట అనడానికి లేదు దాంట్లో దాదాపుగా చెప్పారు కదా నిన్న 100,000 మంది చేతుల్లో దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల రూపాయలు కేవలం 1 లక్ష మందే జమ చేసిన డబ్బులు అంటే ఖచ్చితంగా దాని మీద నోటీసులు వెళ్తే దాని మీద చర్యలు తీసుకుంటారు 7,000 కోట్ల ఎగ్జాక్ట్ కుటుంబం ఒక 7,000 కోట్ల ఈ విధంగా తీసుకుంటే నల్లధనం కాదని చెప్పనికి లేదు బ్లాక్ మార్కెటింగ్ అరికట్టలేకపోవడం అని చెప్పనికి లేదు ఎగ్జాక్ట్ ఆడికే వస్తున్నారు మీరు అడిగేది ఏంటంటే ఇప్పటికిప్పుడు సమస్యల పరిష్కారం గురించి ఏదైతే పేద ఆయన పెట్టుకున్న పెద్ద లక్ష్యాలు ఇవాళ అయిపోవాలని ఎవరు ఎదురు చూడరు 50 రోజులు కానీ కావు కూడా కష్టాలు కావు కూడా కాదు వాటికి కొంత రిలాక్సేషన్ దొరుకుతుందేమో ఎదురు చూసిన వాళ్ళకు కూడా నిరాశ మిగిలింది కదా ఎస్ ఇప్పుడు పింఛందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకులలో పెట్టుకుంటే వాళ్ళకి స్థిర వడ్డీ 8% ఇస్తున్నారు బ్యాంకింగ్ రుణాలకు అదొకటి ఇస్తా అని చెప్పినారు
గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా ఇప్పుడు 56% ఈ శాతం ఈ దేశంలో 56% మహిళలు ఉన్నారు. మహిళలు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఒక 6000 రూపాయలు ఇప్పుడు ఒక డెలివరీ టైం అనేది ఒక పీక్ టైం ఆ కుటుంబంలో. మనకు ఎబో మిడిల్ క్లాస్ కాదండి, బిలో మిడిల్ క్లాస్ అని చెప్పేది. కాబట్టి వారందరి ఇంటికి తలా 6000 రూపాయలు, ఒక డెలివరీకి 6000 రూపాయలు అంటే కూడా అది మంచి పథకమే. ఇట్లాంటి పథకాలను మేము ఇస్తాం అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఒక దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లేంది, రానున్న రోజుల్లో ఈ 50 రోజుల తర్వాత మేము తీసుకోబోతున్న చర్యలేంటి, ఏటీఎంలను పెంచడం, బ్యాంకింగ్ వ్యవస్థను పెంచడం, వారు చెప్పినట్టుగా కోఆపరేటివ్ బ్యాంకులలో మళ్ళీ లావాదేవీలు ప్రారంభించడమా, పోస్టల్ శాఖలో అజ్జేయడమా, ఇంకా కొత్తగా యాప్లను తీసుకురావడమా, నిన్నొకటి భీమ్ అని ఇనాగ్రేషన్ చేశారు కదా, అట్లాంటి ద్వారా ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అవి చెప్పాల్సింది, అది కూడా చెప్పాల్సింది. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసారు జనరల్ రిషి గారు, ప్రజలు ఏదో ఎక్స్పెక్ట్ చేసారు, మా కష్టాలను మా కష్టాలు రాకుండా ఇంకేమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అని ఎక్స్పెక్ట్ చేశారు. దాని గురించి చెప్పలేదు కాబట్టి అది చెప్పి ఉంటే బాగుండేది మా అభిప్రాయం. సో పెద్దిరెడ్డి గారు, నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ఎప్పుడు ప్రభుత్వం స్నేహహస్తం అందిస్తుంది, వాళ్ళ మంచితనానికి సరైన ఫలితాలు అంతే, ఆ ఫలితాలు ఏమిటి అనేది క్లారిటీ లేదు. రెండోది అక్రమార్కులను వదిలిపెట్టడం చట్టం పని చేసుకుపోతుందని ఒక రెగ్యులర్ డైలాగ్ కూడా చెప్పారు. అంటే ఏ రకంగా ఉంటుంది, ఎంత కష్టాలు పడి 2008 దొరకడానికి సామాన్యుడు ఇబ్బంది పడ్డాడు, నోట్ల కట్టలు చాలా మంది ఇళ్లలో దొరకడం చూసాం, మరి ఎట్లాంటి చర్యలు ఉంటాయో చెప్పుంటే ఇంకా బాగుండేదా? నవంబర్ 8న మోడీ గారు నల్లధనానికి వ్యతిరేకంగా వేగ్ మనీ, ఫేక్ మనీ, ఈ ప్యారల్ ఎకానమీ అనే రకరకాల అంశాలపై, అంటే ప్రధానంగా టెర్రరిజం, నక్సలిజం, బ్లాక్ మనీ, ఫేక్ మనీ ఇవన్నీ కూడా రద్దు కావాలంటే పెద్ద రోడ్డు రద్దు చేయాల్సిందే. 86% సర్క్యులేషన్ ఉన్నటువంటి పెద్ద రోడ్డు రద్దు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు అనే పద్ధతులు మాట్లాడినప్పుడు ప్రజలందరూ కూడా, వాస్తవంగా ప్రజలు కూడా చాలా రకాల అనుభవాలు అపోహలు ఉన్నాయి. ఎందుకంటే కరప్షన్ విషయంలో ప్రజలకు పూర్తిగా ఉంది అని చెప్పి నమ్మే వాళ్ళే ఉన్నారు 100%. బ్లాక్ మనీ ఉన్నదంటే కూడా నమ్మే వాళ్ళే ఉన్నారు. తర్వాత నీకు ఇవాళ టెర్రరిజం ఉందంటే నమ్మే వాళ్ళే ఉన్నారు. ఓహో అయితే ఇది రద్దు చేస్తే ఈ 3 అంశాలకు అడ్రస్ చేసినట్టు అవుతుందేమో, ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారు, శాశ్వత నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అని ఆనాటి నుండి ఈనాటి వరకు 50 రోజులు కూడా అష్ట కష్టాలు పడ్డ ప్రజలు కూడా వారి వెంట ఉన్నారు. ఎందుకంటే మోడీ గారి పైన ఒక దృఢ సంకల్పం, ఒక నమ్మకం ఉన్నారు, ఈ రోజుకు ఉంది, ఈ రోజు కూడా వారిపైన నమ్మకం ఉంది. అయితే సరే, ఏదైనా కానీ ఒక ప్రయోగం చేసినప్పుడు అంతరిక్షంలో కూడా ఒక రాకెట్ పంపించినప్పుడు 99% సక్సెస్ అయితే ఎప్పుడన్నా ఒకటి ఫెయిల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఫెయిల్ కావాలని ఎవరు ప్రయోగించము. అయితే కొంత ప్రిపరేటరీ వర్క్ లేకపోవడం వల్ల ఇది కొంచెం పెద్ద సాహసమే అనుకోవాలి. ఆ విధంగా చేసినటువంటి సాహసం వల్ల ఎండ్ ఆఫ్ ద డే 50 రోజుల తర్వాత ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే, జనరల్ గారు చెప్పినట్టుగా సరే బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్లో ఇలాంటి రైతులు అంటే ఎకనామికల్ వయబిలిటీని బట్టి మన ఆర్థిక వ్యవస్థను బట్టి అవన్నీ ఇస్తారు. అది ఇవి నిన్న చెప్పాల్సిన అంశమేం కాదు. ఇవాళ ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రేపటి నుండి మాకు చిల్లర డబ్బులు దొరుకుతాయా, 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు ఇబ్బంది లేకుండా ఉంటాయా, 5 నోట్లు అందుబాటులోకి వస్తాయా, ఈ 2 నోట్లు జైలు పెట్టుకుని తిరిగితే చిల్లర దొరకక మేము ఇబ్బంది పడుతున్నాం అనే విధంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. దానికి రెమెడీ రాలేదు. రెండవది 50 రోజులలో ఎస్ నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఇంత డబ్బు జమ అయింది, ఇందులో ఇంత బ్లాక్ మనీ ఉండే అవకాశం ఉంది. సరే ఇప్పుడు అంతా అకౌంట్ ఫర్ అయింది కనుక ఇమీడియట్ గా ఇంత అని చెప్పలేకపోయినప్పుడు కూడా అందులో ఇంత నేను అంచనా వేస్తా ఉన్నాను, ఇంత డబ్బు ఆదా అవుతుంది, ఇంత డబ్బు మనకు సర్ప్లస్ గా మిగిలే అవకాశం ఉంది, దీన్ని నేను పేదవాళ్లకు రైతాంగానికి ఉపయోగిస్తా, ఇంకా దానికి నేను వర్కౌట్ చేసేది ఉందని చెప్పవలసిన అవసరం ఉందని ఎక్స్పెక్ట్ చేశాను. రెండవది ఫర్దర్ గా ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇది కేవలం మొదలు అని చెప్పన్నారు. వారే అనేక సందర్భాలు చెప్పింది ఏంటంటే బ్లాక్ మనీ అనేది నాట్ ఇన్ ద షేప్ ఆఫ్ ద కరెన్సీ అన్నారు. అది అనేక రూపాల్లో ఉంది, డైమండ్స్ రూపాల్లో ఉంది, గోల్డ్ రూపాల్లో ఉంది, తర్వాత ప్రాపర్టీ రూపంలో చాలా ఉంది. దాన్ని కూడా వదిలిపెట్టేది లేదు. ఈపీఆర్ ఇవన్నీ తీసుకొస్తా, ఈ ప్రాపర్టీ పాస్బుక్లో ప్రవేశపెడతా, ఇవన్నీ కూడా మనం మీడియాలో వాటిలో చూస్తున్నాం, సర్కిల్స్ చూస్తున్నాం, కానీ అలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఏం జరగలేదు. అంటే ఒక భరోసా ఇచ్చే విధంగా, అంటే ఇప్పుడు ఇంత పెయిన్ఫుల్ అయినప్పుడు కూడా దేశానికి ఏదో జరగబోతుంది, మాకేదో జరగబోతుందని ఆశించే ప్రజలకు నమ్మకం కలిగేటువంటి కొన్ని నిర్ణయాలు ప్రకటించాల్సిన అవసరం నిన్న ఉండే. ఆ నిర్ణయాలు ప్రకటించలేదు. సరే కొన్ని రాయితీలు ప్రకటించలేదు, సరే సంతోషమే. రాయితీలు ఎప్పుడు కూడా సర్ప్లస్ బడ్జెట్ ప్రజల్లో ముందు ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఆదుకోవాలనే ప్రయత్నాలు చేస్తాయి. అన్నిటికంటే నాకు అనిపించింది ఏంటంటే వారిలో నేను ఏదో అనుకున్నాను, అనుకున్నది నేను సాధించలేకపోయినా అనే ఒక భావోద్వేగంగా నాకు కనపడ్డది. నిరుత్సాహం కాదు, భావోద్వేగం కనపడ్డది. అంటే నేను ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టాను, ఇంకో మాట కూడా వాడారు వాళ్ళు, ఈ నిర్ణయం వల్ల నీతి నిజాయితీ పరులు చాలా కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారని కూడా మాట వాడారు. అంటే నీతి నిజాయితీ పరులకు ఇబ్బంది కలిగే నిర్ణయమే నేను తీసుకున్నానా, అంటే అవినీతి పరులకు ఇలాంటి వాళ్ళకు నేను అనుకున్నది సాధించలేకపోయాను, ఏ విధంగా సాధించాలని మనసులో ఉండి ఉండొచ్చు. అందుకనే ఇంతతో యుద్ధం ఆగలేదు, ఇంకా ముందు ఉంది అని చెప్పేసి అన్నారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మోడీ గారి గేమ్ ప్లాన్ లో ఇంకా టీం వర్క్ ఉండాలి,
इवन्नी रेमिडियल मेजर्स तीसुकोवाली मोडी गारु गेलवालनि नेनु कोरुकुंटुन्ना ई देशं ओक अडुगु ముందుకు వేసిన తర్వాత ఎనక పోయే ప్రసక్తి లేదు ముందుకు వెళ్తూ ఇంకా ఇబ్బందుల నుంచి అధిగమించి దీన్ని అందరూ సపోర్ట్ చేసే పద్ధతులు ఉండాలి అందరిని పరిగణలోకి తీసుకోవాలి అందరిని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది గేమ్ అంటే ఏంది టీం వర్క్ అండి ఒక స్పోర్ట్స్ స్పోర్ట్ అంటేనో ఇండివిజువల్ వర్క్ అవుతుంది గేమ్ అంటే టీం వర్క్ అవుతుంది టీం అంతా కలెక్టివ్ పనిచేస్తేనే టీం గెలిచే అవకాశం ఉంటుంది కనుక ఇప్పటికైనా సలహాదారులు కానీ వారు తీసుకునే నిర్ణయాలలో చాలా స్పష్టత రాకపోతే నిరాశ ఎదురైతే మాత్రం ఎకానమీ మీద కూడా ఇబ్బంది ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుంది తర్వాత పార్టీ పరంగా వాళ్ళకి నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగితే ప్రభుత్వంపై దేశంపై నమ్మకం కలిగితే బ్యాంకింగ్ వ్యవస్థకు నమ్మకం సనగిలితే మాత్రం దేశానికి అనర్థం వాటిల్తనేటువంటి అనుమానాలు అయితే ఆర్థికవేత్తల్లో ఉన్నాయి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా పక్కా హౌసింగ్ క్రైటీరియా లేకుండా మీరు లోన్స్ ఇవ్వడం సాధ్యపడదండి బ్యాంకింగ్ లో అసెట్స్ లయబిలిటీస్ అసెట్స్ లయబిలిటీ మేనేజ్మెంట్ పక్కా హౌసింగ్ ఫర్ అర్బన్ పూర్ అండ్ రూరల్ పూర్ అని మీరు చెప్తున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గవర్నమెంట్ కట్టించింది ఇందిరమ్మ ఇల్లు మీరు చెప్పట్లేదు లోన్లు ఇస్తా అంటున్నారు మీరు పక్కా హౌసింగ్ చెప్పారు ఇది ప్రజలకు అర్థం కావట్లే ఎంత ఎటువంటి చీటింగ్ ఇది ఎంతకంటే దారుణమైన చీటింగ్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం రవీంద్ర గారు ఓవరాల్ గా ఒకటి చాలా మంది భారతీయులు మొత్తం 130 కోట్ల మంది ఎదురు చూసిన వాళ్ళు ఏదో కొద్ది శాతానికి మాత్రమే మేలు కలిగేలాగా ప్రధాని ప్రసంగం నిన్న ఉంది పాయింట్ నెంబర్ 1 రెండోది మొదటి నుంచి ఎలిగేషన్స్ చేస్తున్నట్టుగా యూపీ సహా వస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఎజెండాగా ఆ ఎన్నికల నేపథ్యంలో ఆకర్షించే విధంగా కూడా ప్రధాని ప్రసంగం ఉందని ప్రతిపక్షాల విమర్శలు అలాగే లైన్లలో ఉండి చనిపోయిన వాళ్ళ గురించి ప్రధాని కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోయారని కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీ కానీ వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఒకటి చాలా మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే దాదాపు ఒక 30 కోట్ల మంది క్యూల్లో నిలబడి ఇబ్బందులు పడినా ఎక్కడ సహనం కోల్పోలేదు దేశంకి ఒక మంచి జరుగుతుంది ఇక్కడ ఉన్న వక్తలందరూ కూడా అందరూ లీడర్లు ఒకే మాట చెప్పారు దేశంలో నల్లధనం ఉంది అది ప్రమాదకరం దీనిలో ఎవరికి డిస్ప్యూట్ లేదు కానీ దాన్ని అసలు టచ్ చేసేటటువంటి ధైర్యం గతంలో ఎవరు ఇంత పెద్ద ఎత్తున చేయలే దాన్ని వాళ్ళ ఈయన చేసి పైగా ఇదేంటి ఇది ఓన్లీ దిస్ ఓన్లీ బిగినింగ్ గేట్వే ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి ఇవన్నీ ఒక ప్రక్షాళన చేసే కార్యక్రమంలో మొదటి స్టెప్లో ప్రజలు ఇచ్చినటువంటి సహకారం చాలా అభినందించాల్సినటువంటి విషయం అది అంటే అందరిలోనూ ఆ కోరిక ఏది వీళ్ళ భర్తం పట్టాలి అనేది నిగూఢమై ఉంది గతంలో పెంచి పోషించిన వాళ్ళు ఏదో కొద్దిమంది తప్పిస్తాయి అయితే ఈ అక్రమార్కులు వాళ్ళు ఎంతో తెలివైన లేకపోతే అంతంత సంపాదించే ఉండదు వాళ్ళకి ఒక పక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి ఇంకో పక్క దీన్ని ఎలా మార్చుకోవాలా అని రకరకాల పద్ధతులు చేస్తూ ఉండుంటారు వాటిల్లో ఇదో ఈ జనం లాంటి ఎవరో ఒక అకౌంట్లో డబ్బులు వేసిన వాళ్ళు ఇంకేవో చేశారు అవన్నీ కూడా వాళ్ళ డిపాజిట్ అయినంత మాత్రాన ఇంకా అదేదో గెట్టింగ్ ఏవే కాదు ఎందుకంటే అయి రేపు వాళ్ళే తీసుకోవచ్చు అని పద్ధతిలోకి రావచ్చు లేకపోతే దాని మీద విచారించి ట్యాక్స్లు వేయచ్చు కాబట్టి ఎటువైతే ప్రస్తుతానికి సర్దుకున్నారేమో చాలా వరకు అనుకున్న దానికన్నా ఎక్కువగా కానీ అవన్నీ కూడా అవినీతి నిర్మూలన ఉగ్రవాదం అంతం చేయడం లేకపోతే ఫేక్ మనీ నక్సలిజం లేకపోతే బ్లాక్ మనీ వీటికి సంబంధించి లక్ష్యాన్ని టార్గెట్ చేసినప్పుడు కనీసం దానికి కొంత డీటెయిల్స్ ఏమైనా ప్రధాని ఇచ్చి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళేమో ఈ 50 రోజులు కష్టాలు పడినవాళ్ళు ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళేమో ఇప్పుడు ఒకటి ఈ ఉగ్రవాదం ఇది తగ్గింది అక్కడ డబ్బు సర్క్యులేషన్ తగ్గింది అని అందరూ ఒప్పుకుంటున్నారు ఇప్పుడు మన రవిశంకర్ గారు జంజల్ గారు ఏమన్నారు అక్కడ కాశ్మీర్లో 40% ఈ మనీ అని ఫేక్ మనీ అని అన్నారు కానీ చిదంబరం గారు ఏమంటారు దేశం మొత్తంలో ఉన్నది 400 కోట్లు కూడా లేదని ఆయన అంటున్నారు ఉదాహరణ కోసం చూస్తాం కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఇలాంటి విపత్కర సమయంలో అందరూ కూడా ప్రభుత్వానికి లేకపోతే ఒక యజ్ఞం చేసేటప్పుడు సమర్థించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం లాంటివి వచ్చినప్పుడు అప్పుడు వాజ్పేయి గారు ఇందిరాగాంధీకి సపోర్ట్ చేశారు ఆమెను మహాశక్తిగా కొనియాడారు ఓ మంచి జరుగుతుంది అని అన్నప్పుడు కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉంటాయి సిస్టంలోనే ఉంటాయి పైగా నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఇవన్నీ చేసేవాళ్ళు అంటే మొత్తం వ్యవహారంలో ట్రాన్స్పరెన్సీ లోపిస్తోంది అని
విమర్శలు వచ్చాయి. నిన్న ప్రధాని ప్రసంగంలో ఆ ట్రాన్స్పరెన్సీకి సంబంధించి ఎందుకు ఇన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, కొంత రహస్యంగా ఎందుకు జరుగుతోంది, ఇదంతా నిన్న ఆయన అడ్రస్ చేస్తారో అని వెయిట్ చేశారు చాలా మంది, ఎందుకంటే ఆయన ఇచ్చిన 50 రోజుల సమయం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు డెసిషన్ తీసుకునే వరకు కొంత అది దాన్ని ఉంచాల్సి వచ్చింది, ఎందుకంటే సీక్రసీ, లేకపోతే అందరూ మార్చేసుకుంటారు. అప్పటికి డెసిషన్ తీసుకున్న రాత్రికి రాత్రే కొన్ని వేల కోట్లు గోల్డ్ ఇంకోటో లేకపోతే రియల్ ఎస్టేట్లు అయ్యో కొన్ని కొనుక్కున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇవన్నీ కొనడంతో మేము బయటపడిపోయామని. అదేమి కాదు, రేపు వాటి మీద వస్తాయి, ఆ గోల్డ్ మీద వస్తుంది, ఆ కొన్న రియల్ ఎస్టేట్ మీద వస్తుంది వస్తుంది. రేపు చివరికి మేము మా కోసమే కాదు సొసైటీ కోసం బతకాలి అన్న ఈ తెలివైన అత్తెలివైన వాళ్ళు కనీసం అనుకునే రోజు గ్యారంటీ తీసుకొస్తారు.